రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాబోయే 6 నెలల పాటు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మరి ఆర్థిక పరమైన అవాంతరాలు లేకుండా వెను వెంటనే నిర్ణయాలు తీసుకునే విధంగా సెట్పీ చైర్మన్ గారు, టెస్కాప్ చైర్మన్ గారు, వారి స్థాయిలోనే మన డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వీరి స్థాయిలో నిర్ణయం తీసుకునే విధంగా అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ 2,28,00,000లో నేను నా వంతుగా ఒక 20 లక్షలు మన హాస్పిటల్కి నేను ఈరోజు డొనేట్ చేస్తా ఉన్నాను. నా చెక్ కూడా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గారు, మన చైర్మన్ గారు వారికి నేను అందజేస్తాను. తర్వాత ఇది కాకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి, జిల్లా కలెక్టర్ దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దానికి అనుగుణంగా ఒక 2-2.5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టినట్టయితే, డిఎంఎండ్హెచ్ఓ గారు మన జిల్లాలోని అన్ని 16 పిహెచ్సీలు ఆ పిహెచ్సీల స్థాయిలో టెస్టింగ్ పెంచడం కానీ, ల్యాబ్ టెక్నీషియన్లను అదనంగా హైర్ చేసుకోవడం కానీ, జిల్లాలో అవసరమైతే రోజుకు 1,000 టెస్టులు చేసే విధంగా సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. అవసరమైతే ఇప్పుడు మనం ఇచ్చిన అంబులెన్సులు కూడా అత్యవసర పరిస్థితి లేకపోతే వాటిని కూడా ఈ మొబైల్ టెస్టింగ్ కూడా వాడుకోమని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించడం జరిగింది. తద్వారా మొత్తం జిల్లాలో 16 మనకు ఏవైతే పిహెచ్సీలు ఉన్నాయో వాటికి రోజుకి 50 టెస్టులు అక్కడ చేసే విధంగా, ఏరియా హాస్పిటల్లో కూడా మరి రోజుకు కనీసం ఒక 200 నుంచి 250 టెస్టులు చేసే విధంగా, మొత్తంగా రోజుకు 1,000 టెస్టులు అయినా చేసే పరిస్థితికి మనం చేరుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు మన సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఈ సర్దాపూర్లో ఏదైతే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో, ఎట్లాగూ ఎడ్యుకేషన్ అంతా కూడా విరామమే ఉంది కాబట్టి, అన్ని బందే ఉన్నాయి కాబట్టి, దీనిలో ఒక 32 పడకలతో మొదటి విడత ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్ల పట్టణంలో కానీ, వేములవాడలో కానీ, మన ఇక్కడ ఉండే జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది ఉండి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంటే, ఇళ్లలో ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ అవకాశం లేకపోతే వారిని ఇక్కడ తీసుకొని రావడం, ఇక్కడ తీవ్రత పరిస్థితి ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి తరలించడం, ఈ రకంగా ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడ హోమ్ ఐసోలేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో మనకు 592 కేసులు వస్తే అందులో 427 మాత్రం ఇప్పుడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. నేను డిఎంఎండ్హెచ్ఓ గారికి సూచించాను, ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే యాక్టివ్ కరోనా పేషెంట్స్ ఉన్నారో వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందరికీ అందజేస్తాం. ఈరోజు ఇప్పుడే ఇక్కడ 300 కిట్లు ఇక్కడ ఈరోజు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అందులో అన్ని కూడా ఉన్నాయి, 17 రోజులకు సరిపడ అంటే 3 వారాలకు సరిపడ అన్ని ఉన్నాయి. అందులో మాస్కులు కానీ, మందులు కానీ, శానిటైజర్లు కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఒక 13-14 రకాల వస్తువులు అందులో ఉన్నాయి. జింక్ టాబ్లెట్లు అంటే, కాల్షియం అంటే, తర్వాత వాళ్ళ కాకరికి స్టీమ్ పెట్టుకోవాలంటే పెట్టుకునే హీటర్తో సహా అన్ని కూడా మరి ప్రభుత్వ పరంగానే సమకూర్చి వాటన్నిటిని కూడా ఈ రూమ్లలో కూడా ఏర్పాటు చేసినాము. ఇప్పుడు 32 పడకలతో స్టార్ట్ చేసినాము ఐసోలేషన్ వార్డు. ఇంకా అవసరమైతే ఇక్కడే మరొక 50 దాకా యాడ్ చేసే అవకాశం కూడా ఇక్కడే ఉంది. అంటే దాదాపు ఒక 82-84 మందిని ఇక్కడ అకామిడేట్ చేయవచ్చు. వీటితో పాటు భవిష్యత్తులో అవసరం పడితే ఇప్పటికే డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఒక 6,000 మందికి వివిధ ప్రాంతాల్లో ఐసోలేషన్ కూడా మరి చేయవచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి 6,000 ఎట్లా అని మీరు అడగొచ్చు. ఉదాహరణకి మండేపల్లిలో మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు పూర్తయినాయి, 99% అయిపోయింది, ఒక 1% మిగిలింది. దాన్ని కూడా అవసరమైతే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే అక్కడ ఒకటే దగ్గర మనకు 1,200 పైసలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఒకటే దగ్గర అకామిడేట్ చేయొచ్చు. అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు మన నియోజకవర్గంలో, మన జిల్లాలో 3,000 పైసలకు కంప్లీట్ అయినాయి. వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు. వాటితో పాటు స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అంటే ఇందులో వేషజానికి పోకుండా ప్రజలందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకున్న పరిస్థితి దృష్ట్యా, మనకున్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాల్లో మనం ఎక్కడ వాళ్ళం అక్కడ మనం ముందుండి అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ ఎవరి మీద కూడా, అంటే కరోనా వస్తే అదేదో మరి ఏదో దారుణమైన ఇబ్బంది వచ్చిందన్నట్టు కాకుండా, స్టిగ్మటైజ్ చేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడన్నా ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరికి వచ్చింది అనుకోండి, మన ఇంట్లోనే ఎవరికైనా వస్తే వాళ్ళని ఎట్లయితే జాగ్రత్తగా చూసుకుంటామో, మన వాడకట్లో ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళని వెలేసినట్టు చూడకుండా, కలుపుకపోయేటట్టు అందరినీ కూడా మంచి ఎవరికైనా అంటొచ్చు, ఎవరికైనా రావచ్చు, అది వీళ్ళకు వాళ్ళకని ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి వచ్చింది, కర్ణాటక సీఎం గారికి వచ్చింది, మధ్యప్రదేశ్ సీఎం గారికి వచ్చినది, ఒకరిద్దరు కాదు. మీరు చూసినారు యూపీలో ఒక మంత్రి గారు చనిపోయినారు, అంటే దీనికి ఎవరు అతీతం కాదు.
ప్రధాన మంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు అతీతంగా సామాన్యులు, పెద్ద చిన్న తేడా లేదు. ఇందులో ఏ రకమైన ఇది కూడా లేదు, వివక్ష లేదు. కాబట్టి ఎవరికైనా రావచ్చు అని తెలిసినప్పుడు పక్కింటి వారికి వచ్చింది లేదా మా వాడకట్ల ఊరికి వచ్చిందని వాళ్ళని వెలివేసినట్టు చూసిన దానికంటే మనం కూడా మానవతా కోణంలో మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఎట్లయితే స్పందిస్తామో, అవుట్ ఆఫ్ ద వే పోయి మనం వాళ్ళని ఆదుకుంటామో, అదే పద్ధతుల్లో మన ఊర్లో ఎవరికైనా వచ్చినా, మన వాడకట్టులో మన బస్తీలో ఎవరికైనా వచ్చినా అట్లే చూడాలి తప్ప దయచేసి ఇట్లా వెలేసినట్టు చూసే విధంగా మనం చేయడం మంచిది కాదనే మాట కూడా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతోపాటు ఆసుపత్రిలో అదే రకంగా ప్రైవేటు వైద్య రంగంలో సిరిసిల్లాలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య ఎంత, ఆక్సిజన్ సిలిండర్ల సంఖ్య ఎంత, ఇవన్నీ లెక్కలు కూడా ఇప్పుడు తీసుకున్నాం. అవసరమైతే అదనంగా ఏమైనా కావాల్సి వస్తే కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తామని చెప్పి నేను మన డిఎంఎన్హెచ్ఓ గారికి, మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పినాను. ప్రస్తుతం మన జిల్లాలో ఎవరికి కూడా ఎక్కడ కూడా వెంటిలేటర్ అవసరం పడలేదు, పడవద్దనే ఆశిద్దాం. అయినప్పటికీ అవసరం పడితే ఒకవేళ మనం రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని వెంటిలేటర్లు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శానిటేషన్ సిబ్బంది వచ్చి అడిగినారు సార్ మా జీతాలు పెంచాలని అడిగినారు, తప్పకుండా ఈ ఆగస్టు నెల నుంచే పెంచమని చెప్పి కూడా, మరి జిల్లా స్థాయి డిసిషన్ ఇది, రాష్ట్ర స్థాయి డిసిషన్ కాదు. జిల్లాలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఓన్లీ మన జిల్లా ఆసుపత్రి వరకే నేను చెప్పే నిర్ణయం పరిమితం తప్ప దయచేసి ప్రెస్ మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నేను నిర్ణయం తీసుకుని నేను కాదు, అది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి ఓన్లీ మన జిల్లా వరకు ఇది, మేము మన జిల్లాలో అవైలబుల్ ఉన్న ఫండ్స్ దృష్ట్యా మేము సిఎస్ఆర్ కానీ ఇంకోటి కానీ మేము డబ్బులు సమకూర్చుకుంటున్నాం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. అదనంగా వైద్య సిబ్బందిని కూడా తీసుకోమని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారికి నేను సూచించినాను. ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులోకి వస్తే తప్పకుండా వారినే తీసుకుంటాం. మొదలు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి అవసరమైతే కొంత జీతం ఎక్కువ ఇచ్చి వాళ్ళని అదనంగా ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వారు అందుబాటులోకి రాకపోతే ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, బీడీఎస్ డాక్టర్స్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా వెనుకాడం. పరిస్థితి తీవ్రమైతే ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైనా, అంటే ఎందుకంటే ఉన్న స్టాఫ్నే వాళ్ళనే కష్టపెడితే కూడా వాళ్ళు కూడా అలసిపోతారు, వాళ్ళు కూడా మనుషులే, ఇబ్బంది అవుతుంది, మొత్తానికి మొత్తంగా వ్యవస్థ కుప్పగోలే ప్రమాదం ఉంటుంది. అందుకే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వారిని కూడా తీసుకుంటాం. ఇంకా ప్రభుత్వ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, గెస్ట్ హౌజులు ఉన్నాయి, అవసరమైతే అన్నింటిని కూడా వాడుకుంటాం. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా అందుబాటులో లేరు, కానీ అడిషనల్ కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ గారికి పూర్తి పవర్ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్థానికంగానే ఉన్నారు, వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. మరి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రస్తుతం దాదాపు 300 దాకా చేస్తున్నాం రోజుకని చెప్పారు, వీటిని పెంచమని చెప్పి కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి నేను సూచించినాను. రోజుకు 1000 పరీక్షల దాకా చేయండి, తప్పకుండా దానికి సంబంధించిన కిట్లు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఏది కావాలన్నా అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి కూడా